సిఎంఆర్ షాపింగ్ మాల్ వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఫెస్టివ్ ఫ్యాషన్. లక్కీ విన్నర్ మీరేనేమో చూసుకోండి. మళ్ళా ఈ రోజు ఈ గ్రామానికి వచ్చాను. వచ్చినప్పుడు మా వాళ్ళని అడిగాను, చాలా ఎక్సర్సైజ్ చేశారు కానీ ఇంకా స్కిల్స్ గురించి సెన్సస్ చేయలేకపోయారు. ఈ ఊర్లో ఉండే వాళ్ళందరి నైపుణ్యం తీసుకొని అవసరమైతే మీ స్కిల్ డెవలప్మెంట్ చేసి నైపుణ్యాన్ని పెంచి మీకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి శ్రీకారం చుడతాం. డిసెంబర్ లోపల స్కిల్ సెన్సస్ కూడా చేసి తద్వారా మీ ఆదాయాన్ని ఉపాధిని పెంచే అవకాశాలు మెరుగుపరుస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే మీరు చూశారు ఇసుక నేను ఉచితంగా ఇస్తానని చాలా స్పష్టంగా చెప్పాను. ఇప్పుడు కూడా చెప్తున్నా, మీ ఊరికి దగ్గరే ఎక్కడ నది ఉన్నా లేకుండా వాగున్నా నేరుగా పోయి ఇసుక తెచ్చుకోండి. ఎవ్వరు అడిగేదానికి వీలు లేదు. కలెక్టర్ ముందరనే చెప్తున్నా, మీకు మీ అవసరమైతే మీరు తెచ్చుకోండి. కానీ తవ్వేటప్పుడు మాత్రం ఒక పద్ధతి ప్రకారం తవ్వండి. మరీ ఎక్కువ ఇసుక తీసేస్తే భూగర్భ జలాలు ఇంకిపోతాయి. ఆ ప్రాంతంలో ఎట్లా మీ దగ్గర నీళ్లు కూడా సరిగా లేవు, అన్ని ఉప్పు నీళ్లే. దాన్ని కూడా ఆలోచిస్తున్నా, సీరియస్గా ఆలోచిస్తున్నా. ఈ గ్రామం నాకు ఒక సవాలుగా తీసుకుంటా. కలెక్టర్ కూడా చెప్తున్నా, అవసరమైతే అంద్రి నీవా నుంచి నేరుగా నీళ్లు తీసుకుని మైక్రో ఇరిగేషన్ పెట్టి ఏదైతే బిందు సేద్యం ద్వారా మీ పొలాలకు నీళ్ళు ఇచ్చే బావి తీసుకుంటా ఒక ప్రాజెక్ట్ తయారు చేస్తాం. తద్వారా ఈ ఊర్లో మంచి ఉపాధి కల్పించడానికి ముందుకు పోతాం. ఉచిత ఇసుక, వర్షాకాలం వచ్చింది, ఎక్కడా దొరకని పరిస్థితి క్రియేట్ చేశారు. అధికార యంత్రాంగానికి స్పష్టంగా చెప్పాను, 15 లోపల ఫైనలైజ్ చేయాలి. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీరు ఉచితంగా ఇసుక తీసుకుపోయే విధానానికి శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కూడా ఇంకొక 10 రోజుల్లో దీన్ని కూడా స్టెబిలైజ్ చేస్తాం. అక్కడి నుంచి ఎవ్వరికి ఇబ్బంది లేకుండా ఇసుక ఇచ్చే పరిస్థితి వస్తుంది. పోలవరం పనులు మళ్ళీ శ్రీకారం చుట్టాం. పోలవరాన్ని గోదావరిలో ముంచేసే పరిస్థితికి వచ్చారు. పోలవరం పూర్తయితే తద్వారా ఆ నీళ్లు కృష్ణా డెల్టాకు వస్తే అక్కడ వాడే నీళ్లు శ్రీశైలం నుంచి రాయలసీమకి ఇస్తున్నాం. కానీ రేపు రాబోయే రోజుల్లో ఏదైతే పోలవరం పూర్తి చేసి ఆ నీళ్లు పెన్నాకు కానీ అనుసంధానం చేయగలిగితే రాయలసీమలో కరువు అనే మాట లేకుండా ఉంటుంది. ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ పడ్డాయి. వర్షాలు పడ్డాయి కానీ మనం ఆ నీళ్ళన్నీ ఉపయోగించుకోలేకపోయాం. ఇక్కడే తుంగభద్ర, మీకు కూడా కొద్దిగా నీళ్ళన్నీ తుంగభద్ర నుంచే వస్తాయి. కానీ ఆ తుంగభద్ర ఒక గేట్ కొట్టుకొని పోయింది. కొట్టుకొని పోతే అక్కడ ముఖ్యమంత్రి, అక్కడుండే ప్రభుత్వం మేము చేయలేమంటే కాదని నేను ఇక్కడి నుంచి మన మంత్రులను పంపించి పర్యవేక్షణ చేయించి ఒక ఎక్స్పర్ట్ మన రాష్ట్రంలో ఉంటే కన్నయ్య నాయుడని ఆయన నేనే పంపించి తిరిగి గేటు పెట్టి ప్రాజెక్టు నీళ్లు నింపిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. లేకపోతే ఆ నీళ్ళన్నీ వెళ్ళిపోయి ఉంటే ఈ సంవత్సరం చాలా ఇబ్బందులు వచ్చేటివి. నా లక్ష్యం పోలవరం పూర్తి కావాలి, రాయలసీమకి ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలి, రాయలసీమ మొత్తం ఇవ్వగలుగుతాం. కానీ నాకు ఒక సవాలుగా మారింది కర్నూలు పార్లమెంటు. నంద్యాల నుంచి నీళ్ళు ఇవ్వడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. కర్నూలు పార్లమెంట్లో మాత్రం చాలా సమస్యలు ఉన్నాయి. ఇది పూర్తి కావాలంటే మనం అందరం మీ అందరూ కూడా సహకరించాలి. దీనికి ఒకటే మార్గం, గుండ్రేవుల లేకపోతే గురు రాఘవేంద్ర ఇలాంటి ఆర్డిఎస్ ఇవన్నీ కానీ కంప్లీట్ చేస్తే తప్ప మనకు పూర్తి కావు. దీన్ని పూర్తి చేయడానికి అన్ని విధాల ముందుకు పోతామని. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.